మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాస్లో మీ అందరూ ఫైల్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇది ప్రాక్టీస్ క్లాస్ అని మీకు తెలుసు. ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. మనము క్లాస్ని మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాము. మీరు మీ డాక్యుమెంట్ని వెబ్ పేజ్లో లేక బ్రౌజర్లో చూడాలనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసా? డాక్యుమెంట్ని వెబ్ పేజ్లో లేక బ్రౌజర్లో చూడటానికి మీరు ఫైల్ మెనూ యొక్క ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ని ఉపయోగించాలి. మీరు బ్లాంక్ స్లైడ్లో ఎలా టైప్ చేస్తారో చెప్పగలరా? మీరు బ్లాంక్ స్లైడ్లో టైప్ చేయటానికి టెక్స్ట్ టూల్ని ఉపయోగించవచ్చు. ఇంప్రెస్ డాక్యుమెంట్ని వేరే యూజర్కి పంపటానికి ఏ ఆప్షన్ని ఉపయోగించాలో మీరు చెప్పగలరా? మీరు మీ డాక్యుమెంట్ని వేరే యూజర్కి పంపటానికి సెండ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇంప్రెస్ పేజ్లో స్లైడ్ పేన్ ఎక్కడ కనిపిస్తుందో మీరు చెప్పగలరా? స్లైడ్ పేన్ మీ ఇంప్రెస్ ఫైల్ పేజ్లో ఎడమ వైపు కనిపిస్తుంది. మీరు ఫైల్ గురించిన సమాచారం, అది ఏ ఫైల్, ఫైల్ సేవ్ అయ్యిందా లేదా ఏ తారీఖున ఫైల్ సేవ్ అయ్యింది లాంటి వాటి గురించి తెలుసుకోవటానికి ఈ ఆప్షన్ మీకు ఎంత సహాయపడుతుందో మీరు చెప్పగలరా? ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఇప్పుడు 3 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేయండి. మొదటి స్లైడ్లో మీ గురించి లేక మీ స్కూల్ గురించి ఏదైనా వ్రాయండి. తరువాత స్లైడ్లో ఒక పిక్చర్ని ఇన్సెర్ట్ చేసి దాని గురించి ఏదైనా వ్రాయండి. మరియు ఆఖరి స్లైడ్లో ఏదైనా షేప్ని గీసి దానిలో ఏదైనా డిజైన్ని అప్లై చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ని మొదలు పెడదాము. మొదట మీరు సెండ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని సెండ్ ఆప్షన్లోని డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇందులోపల ఉన్న 2 అనే ఆప్షన్లో మీరు ఎవరికి మెయిల్ పంపుదామనుకుంటున్నారో వారి మెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసిన మెయిల్ ఐడి ఉన్న యూజర్కి మీ మెయిల్ వెళ్ళటం గమనించవచ్చు. తరువాత మీరు టెంప్లేట్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని సేవ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ టెంప్లెట్ అనే ఆప్షన్ దగ్గర మీకు కావలసిన పేరును టైప్ చేసి
తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ టెంప్లెట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మై టెంప్లెట్స్ అనే ఆప్షన్ను చూడవచ్చు. మీరు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు చివరగా సేవ్ చేసిన టెంప్లెట్ పేరు ఉండటం గమనించవచ్చు. మీరు ఆ పేరును సెలెక్ట్ చేసుకొని తరువాత కమాండ్స్ ఆప్షన్లోని ఎక్స్పోర్ట్ టెంప్లెట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు డెస్క్టాప్ పైన ఈ ఫైల్ను సేవ్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ను మినిమైజ్ చేసి డెస్క్టాప్ పైన మీరు టైప్ చేసిన పేరుతో ఆ ఫైల్ ఉండటం చూడవచ్చు. మీరు దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీ యొక్క టెంప్లెట్స్ ఫైల్ ఓపెన్ అవుతుంది. తరువాత మీ అందరూ ఫ్యాక్స్ పేజ్కి ఫార్మాట్ని ఎలా తయారు చేస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని విజార్డ్ ఆప్షన్లోని ఫ్యాక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పేజ్ డిజైన్ లోపల బిజినెస్ ఫ్యాక్స్, పర్సనల్ ఫ్యాక్స్ అని క్లిక్ చేయవచ్చు. మీరు పర్సనల్ ఫ్యాక్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐటమ్ టు ఇంక్లూడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. తరువాత మీరు నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మీ యొక్క ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎస్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ వస్తుంది. దీనిలో ఓపెన్ ఏ కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫ్యాక్స్ యొక్క డీటెయిల్స్ చూడటం గమనించవచ్చు. ఇప్పుడు ప్రింటర్ సెట్టింగ్స్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని ప్రింటర్ సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నేమ్ అనే ఆప్షన్లో మీ యొక్క ప్రింటర్ పేర్లను చూడవచ్చు. ఇందులో మీరు ప్రాపర్టీస్ అనే ఆప్షన్లో క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మీ యొక్క ప్రింటింగ్ చేయాలనుకున్న కాపీల సంఖ్యను, మరియు
పేజ్ యొక్క స్టైల్ను మరియు దాని యొక్క క్వాలిటీని ఇలా మీరు మీ ప్రింటర్ మరియు పేజ్ యొక్క స్టైల్స్ అన్నిటినీ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మరియు టెక్స్ట్ యొక్క కలర్, టెక్స్ట్ సైజ్ ఇలాంటి వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు మీ ప్రింటర్ సెట్టింగ్స్ను మీకు కావలసిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ పేజ్ని వెబ్ బ్రౌజర్లో ఎలా పొందుతారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ వెబ్ బ్రౌజర్లో కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ స్టాండర్డ్ టూల్ బార్ ఆప్షన్లు సేవ్, ఓపెన్ మరియు హైపర్లింక్ ఆప్షన్లని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. ఎలా చేయాలో మీకు సరిగ్గా తెలియకపోతే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూలోని పైన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్ యొక్క డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేసి కస్టమ్ టూల్ బార్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని తరువాత స్టాండర్డ్ టూల్ బార్లోని ఆప్షన్స్ను అన్క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్టాండర్డ్ టూల్ బార్లో కొన్ని ఆప్షన్స్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ పేరుని తీసుకురావటానికి ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి మరియు దానిలో మీకు కావలసిన ఏదైనా ఫార్మాటింగ్ని చేయండి. వీడియో చూసి ఈ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ను ఇన్సర్ట్ చేయండి.
ఇప్పుడు ఈ స్లైడ్ లోపల కింద ఉన్న ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కొన్ని స్టైల్స్ వస్తాయి. ఇందులో మీకు కావలసిన ఫాంట్ వర్క్ స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్మాట్ మీ స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. మీరు దీనిపైన క్లిక్ చేసి ఇంప్రెస్ టు అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి వీటి సైజును పెంచవచ్చు మరియు దీని లోపల కొన్ని షేపులను కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు పైన ఉన్న 3D సెట్టింగ్స్ అనే టూల్ బార్లో మీరు ఈ టెక్స్ట్కు వేరే కలర్ను అప్లై చేయవచ్చు. అలానే మీరు కొన్ని ఆప్షన్స్ ద్వారా దీనిని వేరే వేరే స్టైల్స్కు కూడా మీరు అప్లై చేయవచ్చు. తరువాత మీరు ఇంతకుముందు హైడ్ చేసిన స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్స్ సేవ్, ఓపెన్, హైపర్లింక్ ఎలా కనిపించేటట్లు చేస్తారో చూపించండి. దీని గురించి తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్లోని డ్రాప్డౌన్ బటన్ను క్లిక్ చేసి కస్టమైజ్ టూల్బార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్బార్లోని కమాండ్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు ఓపెన్, సేవ్ మరియు హైపర్లింక్ ఇలాంటి ఆప్షన్లను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఆప్షన్లు అన్నీ మీ యొక్క స్టాండర్డ్ టూల్బార్లో తిరిగి కనపడటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేశారు. తరువాత మీరు ఫాంట్ వర్క్ ఆప్షన్ల గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు